హై ఏపీ ఆన్లైన్ డిగ్రీ అడ్మిషన్స్ సంబంధించి డిప్లొమా హోల్డర్స్కి ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఇప్పుడు డిప్లొమా హోల్డర్స్ కూడా డిగ్రీ అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అవుతారు సో దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఒక జీవో అయితే పాస్ చేసింది డిప్లొమా హోల్డర్స్ కూడా డిగ్రీ అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సో కాబట్టి డిగ్రీ అడ్మిషన్స్కి మనకి ఇంకా డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట సో రేపటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు మీలో ఎవరైనా సరే డిప్లొమా హోల్డర్స్ ఉంటే కనుక మీకు డిగ్రీలో సీటు కావాలంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత డిగ్రీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఒకసారి మళ్ళీ చూడండి నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను డిప్లొమా హోల్డర్స్ ఏ కోర్సుకి ఎలిజిబుల్ అవుతారు డిగ్రీలో డిగ్రీలో డిప్లొమా హోల్డర్స్ అనేది ఏ కోర్సుకి ఎలిజిబుల్ అవుతారు అని నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ చూడవచ్చు మీరు ఆ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది గంట సింబలో క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూజ్ చేసుకోండి ఎడ్యుకేషన్ అలాగే జాబ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనం గవర్నమెంట్ పాస్ చేసిన జివో చూద్దాం మీ డిప్లొమా హోర్డర్స్ గురించి ఇక్కడ చూసుకోవచ్చు మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హయర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ఇన్ టు యూజీ ప్రోగ్రామ్ టూ ఇయర్ డిప్లొమా అవార్డెడ్ బై ద ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అండ్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ సో ఈ ఈ త్రీ యూనివర్సి యూనివర్సిటీస్ కింద ఎవరైతే డిప్లొమాస్ చేశారో వీళ్ళందరూ డిగ్రీకి ఎలిజిబుల్ అనమాట డిగ్రీ అడ్మిషన్కి ఎలిజిబుల్ సో వీళ్ళు గవర్నమెంట్ చెప్పింది గవర్నమెంట్ చెప్పే చెప్పడం ఏంటంటే జనరల్గా డిగ్రీకి మనం డిగ్రీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మనం టువెల్వ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు ట్వెల్వ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ టెన్ ప్లస్ టూ లెవెల్లో ఓకేనా మనం టెన్త్ టెన్త్ వరకు చదువుకుంటాము టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతాం సో టోటల్గా టువెల్వ్ ఇయర్స్ అయిపోతుంది సో ఎవరైతే ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి డిగ్రీలో ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ అయితే ఇస్తారు సో డిప్లొమా హోల్డర్స్ కూడాను టెన్త్ తర్వాత వీళ్ళు టూ ఇయర్స్ అనేది చదువుతారు కాబట్టి దాన్ని దాన్ని ట్వెల్వ్ ఇయర్స్ కింద లెక్క చేసుకొని డిగ్రీలో ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్కి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది ఓకేనా సో ఈ డిప్లొమా హోల్డర్స్కి డిప్లొమా హోల్డర్స్కి ఇంటర్మీడియట్తో సమానం అని చెప్పేసి ఇంటర్మీడియట్ బైపీసీకి సమానం అంట ఇంటర్మీడియట్ కోర్స్లో బైపీసీకి సమానం డిప్లొమా హోటల్స్ అందరూ ఓకేనా సో ఇప్పుడు మనం కోర్సెస్ చూద్దాం ఇక్కడ చూడండి మీరు బీ బిఎస్సీ బీఎస్సీ బయాలజీ స్ట్రీమ్ సో బీఎస్సీ కోర్సెస్లో బయాలజీ స్ట్రీమ్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు మీరు తర్వాత బీకామ్ బీఏ కూడా బీకామ్ అప్లై చేసుకోవచ్చు బీఏ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే బీకామ్లో కానీ బీఏలో కానీ ఎక్కడ అయితే మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లేదో ఆ కోర్సెస్ మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు మనకి బీఎస్సీ బయాలజీ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ ఆర్ కాంబినేషన్స్ తర్వాత బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ ప్రోగ్రామ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ అండ్ అదర్ రిలేవెంట్ డిసిప్లిన్స్ బీకామ్ అండ్ బీఏ వితౌట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సో బీఎస్సీ బయాలజీ స్ట్రీమ్ కోర్సెస్కి మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ ప్రోగ్రామ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు బీకామ్ అప్లై చేసుకోవచ్చు బీఏకి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఆ కోర్సెస్లో మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిక్స్ అయితే అయితే ఉండకూడదు సో అలాంటి కోర్సెస్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే డిప్లొమా హోల్డర్స్ అనేది ఓకేనా థ్యాంక్ యూ